హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మైనస్లో క్లోజ్ అయినాయి. మరోవైపు అటు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు కొంచెం ఫ్లాట్గా పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న మనకు తెలిసింది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా భారీగా నష్టాల్లోకి క్లోజ్ అయిన విషయము. ఇక మన మార్కెట్స్లో ఈరోజు మళ్ళీ ఇంకొక గ్యాప్ అప్ అనేది రావడం చూస్తున్నాము. ఈరోజు గ్యాప్ అప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్న మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్తో అవుట్ పర్ఫామ్ చేసి మళ్ళీ నిఫ్టీ 10,740 దగ్గరికి నిన్న మనకి క్లోజింగ్ ఆ లెవెల్లో క్లోజ్ అయింది. అయితే ఈరోజు గ్యాప్ అప్ తర్వాత, అంటే గ్యాప్ అప్ వచ్చినాక 10,800 పైన నిఫ్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే 10,800 ఆ జోన్ అనేది మనకు తెలిసిందే రెసిస్టెన్స్ జోను. సో 10,800 నుంచి 850-860 లెవెల్స్లో బాగా నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది గత కొన్ని రోజులుగా. అయితే ఈసారి అది బ్రేక్ అయ్యి దాని నుంచి పైకి వెళ్తుందా అనేది నెక్స్ట్ వీక్లో తెలుస్తుందండి. బట్ ఈరోజు కూడా ఈ చెప్పలేము, ఈరోజు కూడా అంత ర్యాలీ కొనసాగినా కూడా ఆశ్చర్యపోవడం అనసలేదు. ఎందుకంటే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్, లిక్విడిటీ బేస్డ్ మార్కెట్స్ ఉన్నాయి. దానికి తోడు ఈవెన్ బాగా షార్ట్స్ కూడా మార్కెట్లో ఈ కొత్త, అంటే కొత్త వాళ్ళు బై చేస్తుంటే, కొత్తగా మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ బై చేస్తుంటే, పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, అంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్స్లో షార్ట్ సెల్ చేస్తున్నారు. దాని కారణంగా కూడా మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు బయకి వెళ్ళాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి 70-88 దగ్గర ఉందండి. దీన్ని ఎవ్రీ కరెక్షన్స్లో బయింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అయితే ఒకటి, ఓపెనింగ్లో దీన్ని బై చేసి మళ్ళీ షార్ప్గా ఎగ్జిట్ అవ్వడం అనేది ఒక స్ట్రాటజీ ఉంటుందండి. లేదా వెయిట్ చేసి మార్కెట్స్ ఒకవేళ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేక చెప్పలేము ఈరోజు. ఎందుకంటే నిన్న మనకి బాగా షార్ట్ కవరింగ్ వచ్చింది లెడ్ బై ఇన్ఫోసిస్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈరోజు ఇంకోటి బ్యాంక్స్ కూడా లోన్ నుంచి రికవరీ వచ్చింది, బాగా ఓవర్ సోల్డ్లో ఉన్న దృష్ట్యా బ్యాంక్స్ దాంట్లో కూడా షార్ట్ కవరింగ్ వచ్చింది. సో ఈరోజు షార్ట్ కవరింగ్ అంటే ఓపెనింగ్లో ఒక ఫస్ట్ 1 అవర్లో షార్ట్ కవరింగ్ అనేది అయిపోతుంది. దాని తర్వాత మార్కెట్స్ 10 తర్వాత మార్కెట్స్ మళ్ళీ కిందకి కానీ వస్తే బయింగ్ పొజిషన్స్ వద్దని చెప్తానండి. బయింగ్ తీసుకోవద్దు. 10 తర్వాత నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేక స్లోగా కిందకి రావడం స్టార్ట్ అయితే అప్పుడు బయింగ్ పొజిషన్స్ని తీసుకోవద్దు. ఒకవేళ ఆ టైంలో బయింగ్ పొజిషన్ తీసుకోవాలి అంటే భారతీయ ఎయిర్టెల్ ఒకటి ప్రయత్నం చేయొచ్చండి. మార్కెట్ పడుతున్న టైంలో కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో భారతీయ ఎయిర్టెల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. భారతీయ లాస్ట్ క్లోజింగ్ 562, ఇది 560 పైన సస్టైన్ కాగలిగితే, సెకండ్ హాఫ్లో మార్కెట్ పడుతూ ఉంటే 560 పైన సస్టైన్ కాగలిగితే అక్కడ బయింగ్ పొజిషన్ తీసుకొని ఒక 3 రూపీస్, ఎక్కువ కూడా అవసరం లేదు, 3 రూపీస్ స్టాప్ లాస్ కింద పెడితే మళ్ళీ 566-568 ఆ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మార్కెట్ పడుతుంటే. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం హెచ్డిఎఫ్సిని కొనుక్కోవచ్చు. ఈ రెండు కూడా మార్కెట్ పరిస్థితిని బట్టి మీరు ట్రేడింగ్ చేయాలండి. 10 తర్వాత మార్కెట్కి వీక్ అయితే మాత్రం హెచ్డిఎఫ్సిని బై చేయొద్దండి, అది గమనించండి. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే బెర్జర్ పెయింట్స్ ఒకటి సెల్ చేయొచ్చండి. ఇది కానీ లాస్ట్ క్లోజింగ్ చూసుకుంటే 507. అయితే ఎక్కడ సెల్ చేయాలి? ఓపెనింగ్లో సెల్ చేయకండి, వెయిట్ చేయండి. 512-514 ఈ లెవెల్స్కి వస్తేనే సెల్ చేయండి. 512-514 దాని బిలో ఉంటేనే సెల్ చేయండి. దాని అబౌవ్ ఉంటే, సపోజ్ 516 అబౌవ్ ఉంటే సెల్ చేయకండి, 514 బిలో ఉంటేనే సెల్ చేయండి. సెల్ చేసి ఒక 3 రూపీస్ స్టాప్ లాస్, అంటే 514లో మీరు సెల్ చేస్తే 518 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ ఒక 4-5 రూపీస్ కిందకు వస్తే క్లోజ్ చేయండి. ఇది ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. ఈ విధంగా ట్రేడింగ్ చేయండి. అంతేగాని నేను చెప్పాను చెప్పి ఓపెనింగ్లో ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎక్కడ పడితే అక్కడ సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పిన లెవెల్స్ దగ్గర దాని బిలో ఉంటేనే సెల్ చేయండి. భారతీయ ఎయిర్టెల్ 560 అబౌవ్ ఉంటేనే బై చేయండి, దాని బిలో ఉంటే బై చేయకండి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి అని మాత్రం రెండు ఓపెనింగ్ ట్రేడ్లో ఫ్లాష్ ట్రేడ్, ఓపెనింగ్లో కొనేసి ఇమీడియట్గా అమ్మేసుకుంటే అదొక ట్రేడ్ ఉంటుంది. లేదా 10 తర్వాత మార్కెట్ బాగా భారీగా పడితే, పడుతున్న టైంలో ఇది లోకి టచ్ అయినప్పుడు బై చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి లోకి టచ్ అయిన టైంలో ఇది షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే ఇంతకుముందు అన్నట్టుగా 10,820-840 ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఒకవేళ 10,800 బిలో ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చి 10,800 బిలో వచ్చి 10,780 బిలో వస్తే అప్పుడు మార్కెట్ వీక్గా మనకి పరిగణించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే నేను అనుకోవడం 21,571 దగ్గర లాస్ట్ క్లోజింగ్. ఈరోజు ఓపెనింగ్లో క్లోజర్గా 21,850-860 ఆ లెవెల్స్లో ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది.
క్లోజర్గా 21,900 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండి బ్యాంక్ నిఫ్టీకి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఉంటుంది. ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం నేను అనుకోవడం హయ్యర్ లెవెల్స్లో పెద్ద సస్టైన్ కాకపోవచ్చు అండి. స్లోగా గ్యాప్ అప్ వచ్చినా కూడా స్లోగా హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మార్నింగ్ మార్కెట్స్ అని. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుగుతాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఏమైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ అండి.